जय हो। ఎముకల జబ్బు ఆ మనిషిని మరుగుజ్జులా మార్చింది. దశాబ్దాలుగా నరకయాతన, అంతలేని మనోవేదన, బయటికి రావాలంటే ఆత్మనూన్యత, జీవితమంటేనే విరక్తి పుట్టింది. అలాంటి సమయంలో ఒక సేవా తత్పరుడి పరిచయం అతడి జీవన గమనాన్ని మార్చేసింది. ఆకారంలో మరుగుజ్జులాంటి ఆ మనిషి మానవత్వంలోని ఆకాశమంతా ఎదిగారు. కోవిడ్ కాలంలో ఆహారం ఔషధాల పంపిణీతో ఆదుకున్నారు. రక్తదాతల వివరాలతో రోగులకు జీవనరేఖగా నిలిచారు. బతుకంత బాధ, వ్యధార్థుల యథార్థ గాథ, ఉషస్సు ఉంటుందన్న ఆశే నవ్వులు పూయిస్తోంది. ఎవరి జీవిత చిత్రాన్ని వారే ఆవిష్కరించుకోవాలి. ఈ మాటలు ఇక్కడ మీరు చూస్తున్న యూనస్ పారసరికి అక్షరాలా సరిపోతాయి. ఇతని ఊరు కేరళ రాష్ట్రంలో టెక్కెన్ కుట్టూరు. వయసు 40 ఏళ్లు. ఆశ్చర్యంగా ఉందా? ఎముకల జబ్బు కుంగదీసి ఆకారంలో ఈ మనిషిని మరుగుజ్జులా మార్చింది. వైద్య పరిభాషలో ఇది ఆస్టియోజెనిసిస్ ఇంపర్ఫెక్టా వ్యాధి, జన్యులోపమే కారణం. ఎముకలు పెళుసుబారాయి. ఇతడికి 4 నెలల వయసులో ఈ జబ్బును కనుగొన్నారు. 6 ఏళ్ల క్రితం దాకా యూనస్కు బయటి ప్రపంచమే తెలియదు. 3 అడుగుల ఈ మనిషి ఏళ్లుగా అంధకారంలో మగ్గిపోయాడు. బయటికి వెళ్లాలంటే మొదట్లో చిన్నతనంగా ఉండేది, కానీ తర్వాత ఆస్వాదించాను. ప్రతి ఒక్కరూ నన్ను పలకరిస్తుంటే సంతోషంగా ఉండేది. వారు నా ఉత్సాహం చూసి ప్రేరణ కలిగించారు. పర్వాలేదిక, బయటికెళ్లి పనులు చేయవచ్చన్న విశ్వాసం కలిగింది. కొత్త వారితో ఏం మాట్లాడాలో మొదట తెలియలేదు. అప్పుడు స్నేహతీరం వాలంటీర్లు నాకు అండగా నిలిచారు. అలా మాట్లాడే శక్తినిచ్చారు. ఏ పనైనా చేయవచ్చన్న ఆత్మవిశ్వాసం నింపారు. సామాజిక సేవలో ప్రసిద్ధి చెందిన స్థానికుడు నజీర్ కత్తూర్. 6 ఏళ్ల క్రితం ఆయనతో కలవటం యూనస్ జీవితాన్నే మార్చివేసింది. నజీర్ యూనస్ సమస్యలను అర్థం చేసుకున్నారు. తన ఆకారం చూస్తే బయట ఎలా స్పందిస్తారో, ఏం సమస్యలు వస్తాయో అనే భయం యూనస్లో ఉండేది. నజీర్ ఈ భయాన్ని తొలగించి ఎంతో ప్రోత్సహించారు. నాకు 2 దశాబ్దాలుగా పాలియేటివ్ కేర్తో అనుబంధం ఉంది. నేనిది ఆరంభించినప్పుడు ఇలాంటి వారు అనేక మంది ఇళ్లలోనే మగ్గిపోవటం చూశాను. వీరి సమస్యలను తెలుసుకోవడంపై నాకు ఎంతో ఆసక్తి ఉంది. మా ఊళ్ళోనే యూనస్ అనే వ్యక్తి ఉన్నాడని స్నేహితుడు ఒకరు నాకు చెప్పారు. మేము వారిని కుంజుమోన్ అని పిలుస్తాం. అతడిది కూర్చోలేని స్థితి, ఏమీ చేయని నిస్సహాయ పరిస్థితి. కానీ టీవీలో వార్తలు చూసి తిరిగి పొల్లు పోకుండా సారాంశం చెప్పేవాడు. కానీ బాహ్య ప్రపంచంలో ఎవరితో సంబంధాలు లేవు. వచ్చి తనను కలుసుకోవాలని యూనస్ నన్ను కోరాడు. అది 15 నెలల క్రితం మాట. మహ్మద్ కుట్టి అనే స్థానికుడి సాయంతో వెళ్లి కలిశాను. అప్పుడు స్వేచ్ఛగా మాట్లాడాడు. నేను చూసినప్పుడు యూనస్ టేబుల్ మీద పడుకుని ఉన్నాడు, కూర్చోలేకపోయాడు. 4 గోడల మధ్య అంధకారంలో బతుకు, ఇదేనా జీవితం? ఇంకెన్నాళ్ళిలా గడవాలి అని యూనస్ మనోవేదన చెందారు. కొత్త గవాక్షాలు తెరుచుకోవాలి, వెలుగులోకి రావాలి, బాహ్య ప్రపంచాన్ని చూడాలి అని మనసు ఉవ్విళ్ళూరుతోంది. ఓ శుభవేళ నిర్ణయం జరిగిపోయింది. 34 ఏళ్ల చీకటిని చీల్చి వెలుగులోకి వచ్చారు. స్వేచ్ఛావాయువులు పీల్చారు. కేవలం నజీరిచ్చిన ప్రోత్సాహంతోనే కొత్త జీవితం సాధ్యమైంది. సామాజిక సేవే వ్యాపకమైంది. ఈ వ్యాపకమే మరో లోకాన్ని చూపించింది. గత జీవితం నుంచి విముక్తి లభించింది. కొత్త జీవితం, కొత్త వ్యాపకంలోని ఆనందాన్ని ఆస్వాదించసాగారు. నేను సామాజిక సేవలోకి వచ్చాను. కారణం ఏదైనా ఇందులో చాలా క్రియాశీలకంగా ఉన్నాను. అంతేకాదు, వాట్సాప్ బృందాల ద్వారా అనేక మందిని ఇందులో మమేకం చేశాను. కేరళ భారీ వరదలతో తల్లడిల్లినప్పుడు తిరూరుకు చెందిన స్నేహతీరం సభ్యులు నన్ను వాళ్ళ బృందంలో చేర్చుకున్నారు. అప్పుడు నేను వరద బాధిత ప్రాంతాలలో ఆహారం ఔషధాల కిట్లు సరఫరా చేశారు. ఇది తెలిసి అనేక మంది నన్ను తమ సహాయ బృందాలలో చేర్చుకున్నారు. నీవు చేస్తావు, ఏదైనా సాధిస్తావు అనే నమ్మకాన్ని నాకు కలిగించారు. ఈ రంగంతో నా ప్రయాణం అలా ఆరంభమైంది. తర్వాత మేము పేదలకు ఆహారం ఔషధాల కిట్లు పంపిణీ చేస్తున్నాం. ఇటువంటి ప్రత్యేక వ్యక్తులను శిక్షణ కోసం బయటికి తీసుకెళ్తే వివేకం లేని మనుషులేమైనా ఏవో మాటలతో అవమానిస్తే ఎలా? కుటుంబ సభ్యుల మనసు గాయపడదా మరి? సరిగ్గా ఇలాంటి సమయంలోనే వాలంటీర్లు శ్రద్ధ తీసుకుని పరిస్థితిని చక్కదిద్దుతారు. యూనస్ విషయంలోనూ అదే జరిగింది. కొత్త జీవితం అతడికి సంతృప్తినిచ్చింది.
సామాజిక సేవ చేస్తుంటే యూనస్ కు జీవిత పరమార్థం తెలిసి వచ్చింది. యూనస్ తిరూర్ బ్లడ్ డొనేషన్ కేర్ సంస్థలో భాగస్వామి అయ్యారు. తిరూరు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో అత్యవసర రోగులకు రక్తదాతలను సమకూర్చేవారు. అలా 267 మంది రక్తదాతల వివరాలను సేకరించడం పూర్తయింది. దాతల వివరాలతో 10 వాట్సాప్ గ్రూపులను ప్రారంభించారు. మలయాళం చారిటీ అనే దాతృత్వ సంస్థ ద్వారా నిరుపేదలకు ఆహారం ఔషధాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. విభిన్న ప్రతిభావంతులు ఇంటికే పరిమితం కాకూడదు. వారిలో అనేక సామర్థ్యాలున్నాయి, అవి బయటి ప్రపంచానికి చాటాలి. నేను నాకు నేనుగా సామాజిక సేవలో భాగస్వామినయ్యాను, బయటి వారితో మమేకమయ్యాను. అలా నేను మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండగలిగాను. ఎవరో ఏదో అనుకుంటారని మీరు ఇంటికే పరిమితమైతే అది మనసు మీద ప్రభావం చూపుతుంది, మానసిక సమస్యలు వస్తాయి. నాకైతే ఇప్పుడు అలాంటి సమస్యలేవీ లేవు. తొలి రోజుల్లో ప్రజలు మా వంక అదే పనిగా వింతగా చూసేవారు. ఇప్పుడు సమాజం మారింది, మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. ఆశయ సాధనలో యూనస్ ఎందరికో ఆదర్శంగా నిలిచారు. స్నేహ తీరం స్వచ్ఛంద సహాయకుల సంస్థతో కలిసి పనిచేస్తున్నారు. తరచూ ఉత్తేజకర ప్రసంగాలతో ఉత్సాహం నింపుతారు. మలయాళం చారిటీ సంస్థ కోసం నిధులు సమీకరణలో తోడ్పడుతున్నారు. కోవిడ్ విరుచుకుపడిన కష్టకాలంలో కావలసిన వారికి ఆహారం ఔషధాలు పంపిణీలో యూనస్ చురుగ్గా పాల్గొన్నారు. యూనస్ ఉత్సాహం చూసి అనేక క్లబ్బులు సేవా సంస్థలు తనని ఇలాంటి కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తూ ఉంటాయి. తప్పిపోయిన వారి ఆచూకీ కనుగొని తనకున్న విస్తృత వ్యవస్థ ద్వారా గమ్యం చేరుస్తున్నారు. గమ్యం తెలియని స్థితి నుంచి ఎదిగి అనేక మందికి గమ్యం నిర్దేశిస్తున్నారు. వజ్ర సంకల్పంతో వైకల్యాన్ని జయించారు. ప్రత్యేక ప్రతిభతో తనలాంటి వేలాది మందికి కొత్త బంగారు లోకం ఆవిష్కరిస్తున్నారు.